రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు తమకేమన్నా ఉన్నత చదువుల కోసం ఏమన్నా మినహాయింపులు ఉన్నాయా? ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కూడా ఇట్లా ఉన్నత హోదాల్లో ఉన్నవారికి, స్పీకర్ హోదాల్లో ఉన్నవారికి, రాజకీయ పదవులలో ఉన్నవారికి మీరు ఉస్మానియా యూనివర్సిటీ వారు కూడా ఏమన్నా మినహాయింపులు ఇస్తుండ్రా? మీరు కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఇద్దరిని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. డిగ్రీ లేకుండానే చేసినటువంటి తమ్మినేని సీతారాం గారు ఇవాళ శాసనసభల నీతులు నీతి చంద్రిక వెళ్ళిస్తారు, నీతులు చెప్తున్నారు, వేదాలు వెళ్ళిస్తున్నారు, అనేక రకాలైనటువంటి శాసనసభలో జరుగుతున్న తీరును తాను తీవ్ర ఆవేదనకు చెందుతున్నట్టు, కలత చెందుతున్నట్టు, బాధపడుతున్నట్టు, ఈ స్థానంలో ఎందుకు కూర్చుంటున్నా అని ఆవేదన చెందుతున్నట్టు నిట్టూర్చి దాచేటువంటి తమ్మినేని సీతారాం గారు, ఇన్ని నీతులు చెప్పే తమ్మినేని సీతారాం గారు ఈ అనైతికమైనటువంటి పద్ధతిలో మీరు డిగ్రీ చేయకుండానే, డిగ్రీ అసంపూర్తిగా ఉండి, డిగ్రీ మధ్యలోనే వదిలేసి ఎల్ఎల్పిలో కోర్సులో అడ్మిషన్ పొందడం ఎంతవరకు సమంజసం? ఇది మీకు నీతిగా అనిపిస్తుందా? ఇది ఎంతవరకు సమంజసం? ఇవాళ అడ్మిషన్ ఏ రకంగా పొందారు అనేది కూడా మీరు స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తమ్మినేని సీతారాం గారు మీరు ఇద్దరు కూడా స్పందించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ తమ్మినేని సీతారాం గారు అంటే ఒక వ్యక్తే కాదు, ఆంధ్ర వలసకు ఎమ్మెల్యేనే కాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కాకుండా 175 మంది ఎమ్మెల్యేలకు నువ్వు ఒక అధ్యక్షుడివి, అధిపతివి, అటువంటి వ్యక్తివి, నిత్యం నీతులు చెప్పేటువంటి వ్యక్తివి, నీతులు వెల్లించేటువంటి వ్యక్తివి. ఏ రకంగా ఇవాళ ఈ రకంగా తప్పుదారిలో డిగ్రీ చేయడం అనేది, డిగ్రీ లేకుండానే మీరు ఎల్ఎల్బి చేయడం అనేది ఏ రకంగా సాధ్యమవుతుందని. దీనిని బట్టి అసలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీల్లో కొన్నింట్లో ఎంతమంది కేటగాళ్ళు అడ్వకేట్లు అయ్యారో, కేటగాళ్ళు అయ్యారో, ఇది ఏ రకంగా ఇంత ఈజీగా కాగలుగుతుంది? ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళే నిర్లజ్జగా ధైర్యంగా ఎవరు ఏమి చేయలేరనే ఉద్దేశంతో యథేచ్ఛగా డిగ్రీలు లేకుండా అడ్మిషన్లు పొందుతుంటే ఇది అసలు ఎన్ని వందల ఇటువంటివి ఇందులో ఏం జరుగుతాయి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ వ్యవస్థ మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపించవలసినటువంటి అవసరం ఉంది. అసలు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఎన్నో ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే తమ్మినేని సీతారాం గారికి మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలు ఏంటో, మీ చదువులు ఏంటో, మీ సర్టిఫికెట్లు ఏంటో శాసనసభ సాక్షిగానో, మీడియా సమక్షంలోనో, ఇలా ప్రజావేదికల ముందో, ఆమ్దాల వ్యవస్థ ప్రజల ముందో మీ యొక్క నిజాయితీ నిరూపించుకోవలసినటువంటి అవసరం ఉంది. నిజంగానే మీకు డిగ్రీ ఉంటే ఇవాళ మీరు బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకనే దీని మీద తమ్మినేని సీతారాం గారు స్పందించాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. ఇవాళ స్పందించడం కోసం వెయిట్ చేస్తాను. తాను నిజాయితీ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా డిస్కంటిన్యూడ్ అయినటువంటి వ్యక్తి ఇవాళ అడ్మిషన్ పొందారో తేల్చడం కోసం ఇవాళ ముందుకు పోతే తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా మనం చేస్తూ ఇది ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను కలుస్తాం. ఇవాళ అందరినీ కూడా కలిసి ఈ జరిగేటువంటి వ్యవస్థల లోపాలను మొత్తం బయటికి తీస్తాం. అసలు ఇలా ఏది జరిగిందని బయటికి రావాల్సింది ప్రధానంగా ఉన్నదని డిమాండ్ చేస్తూ తమ్మినేని గారు మీరు త్వరలోనే స్పందించి నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. సర్కారు హెల్ప్ చేసింది అంటే అందులో ఎవరు హస్తం ఉంది? యూనివర్సిటీ అధికారులు ఉందా? ప్రభుత్వం హస్తగతం ఉందా? దాని మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపమంటున్నా. ఇవాళ అనేక మంది విద్యార్థులు డిగ్రీలు లేకుండా సంవత్సరాల తరబడి చదువుతున్న వారికి ఇతని వల్ల ఇంకొకటి అడ్మిషన్ కోల్పోయినట్టుగా, ఒక నిజమైనటువంటి విద్యార్థి అడ్మిషన్ కోల్పోయినట్టు కదా. ఒక శాసనసభ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులే డైరెక్ట్గా డిగ్రీ లేకుండా ఫర్దర్ కోర్సులు జాయిన్ అయితే ఆ చదువులు ఎందుకు, కింద ఉన్నటువంటి కోర్సులు ఎందుకు? ఇవాళ ఇంటర్ చదవాలంటే 10th పాస్ కావాలి, డిగ్రీ చదవాలంటే ఇంటర్ పాస్ కావాలి. ఇవాళ నువ్వు డైరెక్ట్ డిగ్రీ చదివేటువంటి అవకాశమే కనుక ఇచ్చినావనుకో, ఈ వ్యవస్థ మొత్తం పతనం అవుతుందిగా. అందుకని ఇలా ఎవరి పాత్ర ఎంతుంది అనేది స్పష్టంగా తేలాలి. అందుకనే రేపో ఎల్లుండో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా కలిసి ఈ వ్యవస్థ మీద అసలు ఏ రకంగా అడ్మిషన్ పొందారు, అసలు ఏమైనా సర్టిఫికెట్లు సబ్మిట్ చేశాడా, అసలు ఏమున్నాయని వాళ్ళు బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఉంది అని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. వీసీ గారిని కలుస్తాను. అదే రకంగా ఇతను అడ్మిషన్ పొందినటువంటి అడ్మిషన్ ఫామ్లు అన్ని కూడా తీయాలి. అతను ఎంట్రన్స్ కూడా రాసిందా లేదా అనే ఇంకొక అనుమానం ఉంది. ఇవన్నీ కూడా బయటికి రావాలంటే చట్టబద్ధ సంస్థలతోటి,
ఇవాళ విచారణ జరిపించాలని చెప్తున్నాం. ఇది జరిపే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. వీటితో పాటు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసే విద్యార్థులకు కూడా ఉస్మానియా జరిగేటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాల మీద విద్యార్థి సంఘాలకు కూడా వివరించి వాళ్ళ మద్దతు తీసుకొని కూడా ముందుకు పోతామని ఈ సందర్భంగా మనం చేస్తాం.